ప్రతి రైతుకు పరిహారం ఇస్తాం, పంట నష్టపోయిన వాళ్ళందరినీ ఆదుకుంటాం. మంత్రి గంగుల కౌలు రైతులకు నేరుగా అకౌంట్లలో డబ్బులు వేస్తాం. రైతులు అధైర్యపడవద్దని భరోసా. వర్షాలకు పాడైన పంటల పరిశీలన. వామ్మో వామ్మో, మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్, ఖమ్మము, వరంగల్, కరీంనగర్ 4 జిల్లాలు తిరిగి రైతులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండు. 10,000 రూపాయల భరోసా. అది అతను తిరిగి కూడా, ముఖ్యమంత్రి తిరిగి కూడా దాదాపు 45 రోజులు దాటింది. ఇప్పటి వరకు దాని మీద లెక్కలు మాత్రం పూర్తయినాయి. దానిలో కూడా 72,000 ఎకరాలను కూత పెట్టేశారు. 2,20,000 ఎకరాలు పంట నష్టం పోతే 50,000 ఎకరాలకు మాత్రమే పంట నష్ట పరిహారం ఇవ్వడానికి సిద్ధపడ్డారు, ఎకరానికి 10,000 చొప్పున. మరి మిగిలినటువంటి 72 ఎకరాలలో పంట నష్టం పోలేదంటే అక్కడ కూడా అత్యధికంగానే పంట నష్టపోయింది. కానీ వాటిని ఏదో ఒక కారణం చూపేసి వాటిని లేపేసేటువంటి ప్రయత్నం చేశారు అధికారులు. మరి ఆ డబ్బులు ఇంకా విడుదలైనాయంటే ఆ డబ్బులు కూడా ఇంకా విడుదల కాలేదు. ఆ డబ్బులు విడుదల కాకముందుకే ఇంకో ఇది పరిస్థితి. ఒకవైపు వరి, మొక్కజొన్న, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంటలకు సంబంధించి ముఖ్యంగా మామిడి పంట కూడా, మామిడి తోటలు కూడా పూర్తిగా మామిడికాయలు రాలిపోయినటువంటి పరిస్థితి. మరి మంత్రి గంగుల కమలాకర్ గారు భుజాల మీద చేసి ఇప్పుడు తిరుగుతున్నారు. మరి చూడాలి, పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మండలంలోని చామనపల్లి, జవహర్ ఖాన్, బహదూర్ ఖాన్ పేట్, తాహేర్ కొండాపూర్, ఫకీర్పేట్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. అకాల వర్షాలు, వడగండ్లతో పాడైన పంటలను పరిశీలించారు. పరిశీలించడం వరకే ఏమైనా సాయం చేసేది ఉంటుందో ఉండదో వీళ్ళు. చేతికచ్చిన పంట నేలపాలవడంతో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తప్ప ఏం కనిపించడం లేదని గంగుల ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు 20 నుంచి 30% పంట నష్టం జరిగింది. మిగతా పంటనన్నా చేతికొస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ మళ్ళీ ఇప్పుడు కురిసిన వర్షాలతో పంట పూర్తిగా పాడైపోయింది. రైతులు అధైర్యపడద్దు, సీఎం కేసీఆర్ అన్ని విధాలు ఆదుకుంటారు అని భరోసా ఇచ్చారు. కౌలు రైతులకు నేరుగా అకౌంట్లలో డబ్బులు వేస్తామన్నారు. అబ్బో, ఇప్పుడు ఎట్టెట్లో కౌలు రైతులు గుర్తొచ్చారు వీళ్లకు. ఒకప్పుడు కౌలు అనగానే అదొక భూతపదంగా చూసినటువంటి సర్కారు ఈ సర్కారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కౌలు రైతులు అనేటువంటి పేరును తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు. 2-3 రోజులు అంటే అది 2-3 నెలలు, 2-3 వారాలు, 2-3 సంవత్సరాలు. ఎందుకంటే తెలంగాణ సర్కార్ ఏం చెప్పినా కానీ ఒక్కరోజు అంటే 15 రోజులు, 2 రోజులు అంటే 3 నెలలు, ఇట్లుంటుంది. నష్టపోయిన ప్రతి అంగుళం పంటకు, అబ్బో, ప్రతి అంగుళం పంటకు ఖచ్చితంగా పరిహారం అందజేస్తామని గంగుల తెలిపారు. పంట నష్టం వివరాలు వెంటనే అందజేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని చెప్పారు. గత నెలలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించారు. అప్పట్లో సీఎం ఇచ్చిన హామీ మేరకు 8.5 కోట్లు విడుదలయ్యాయి. 2-3 రోజుల్లో ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. సాధారణంగా యాసంగిలో 20 ఏప్రిల్ తర్వాత పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కానీ వర్షాలను దృష్టిలో పెట్టుకునే ఈసారి 10 ఏప్రిల్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. దీంతో కొంత పంటను కాపాడుకోగలిగాం. ప్రకృతి సహకరించకపోయినా కేసీఆర్ సహకరిస్తారు. రైతులు అధైర్యపడద్దు అని గంగుల కమలాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనబడుతున్నాయి. ఇక మంత్రి ఎదుట కౌలు రైతు కన్నీరు అంటూ ఒక ఫోటోను చూడొచ్చు. చాలా దారుణంగా కనబడుతుంది. మానవాళికి తిండి పెట్టేటువంటి రైతు అన్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది. చామనపల్లిలో మంత్రి గంగుల పాడైపోయిన పంటలను పరిశీలిస్తుండగా కౌలు రైతు పూరేల లక్ష్మయ్య పొలంలో కూర్చొని రోధించిన తీరు మంత్రితో పాటు అక్కడున్న వారిని కలిచివేసింది. స్థానికంగా 3 ఎకరాలతో పాటు మరో 25 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశానని, తనకు చివరికి అప్పులే మిగిలాయని లక్ష్మయ్య రోధించారు. మంత్రి గంగుల ఆయనను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. అన్ని విధాల అండగా ఉంటామని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఇక్కడ 25 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడంటే ఎంత లాస్ అయి ఉండొచ్చు? 10-15 లక్షలు. ఎకరాకు 30,000 చొప్పున లెక్కేసినా కానీ 8 లక్షల రూపాయలు లాస్ అయింది ఆ లక్ష్మయ్య రైతు. మరి కౌలు రైతులను ఒకవేళ ఆదుకోకపోతే ఆ లక్ష్మయ్య రైతు పరిస్థితి ఏంది? ఉరికోయకేలాడైనా మరి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికే ఉన్నది.